ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని నాకు తెలుసు. ఇదేంటంటే మీ ఓన్ కంటెంట్ పెట్టినా సరే యూట్యూబ్ అనేది ఛానల్ మానిటైజ్ చేయకపోవచ్చు. ఇందులో ఏంటంటే రెండు పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే యూట్యూబ్ మీ కంటెంట్ని రివ్యూ చేస్తుంది, అదొకటి. ఇది అందరూ తెలిసిన విషయమే. రీయూస్డ్ కంటెంట్ వచ్చిందా, రిపిటేటివ్ కంటెంట్ వచ్చిందా, లేకపోతే వాల్యూ లేని కంటెంట్ వచ్చిందా, లేకపోతే కమ్యూనిటీ ఇష్యూస్ ఉన్న కంటెంట్ వచ్చిందా అని రివ్యూలో వస్తుంది. అదంతా ఓకే, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అందరూ ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే మీరు మానిటైజ్ చేస్తున్నప్పుడు సెకండ్ స్టెప్లో యాడ్సెన్స్ క్రియేట్ చేస్తారు, యాడ్సెన్స్ రివ్యూకి పంపిస్తారు. ఆ విషయం మీకు గుర్తుందా లేదో నాకు తెలియదు, కానీ చాలామంది అసలు మానిటైజేషన్ చేసుకోలేదు అనుకోండి, ఆ విషయం తెలియకపోవచ్చు అనుకోండి, లేకపోతే మీరు వీడియోస్లో చూస్తున్నారా చూసలేరా అనే విషయం నాకు తెలీదు. సెకండ్ స్టెప్లో యాడ్సెన్స్ అనేది మీ ఛానల్ని రివ్యూ చేస్తుంది అనమాట. యాడ్సెన్స్ ఛానల్ని ఎందుకు రివ్యూ చేయాలంటే, యాడ్స్ పడేది మీకు, యాడ్స్ మనీ వచ్చేది ఇదంతా యాడ్సెన్స్ నుంచి జరుగుతుంది. గూగుల్ యాడ్సెన్స్ అనేది సెపరేట్ ఉంది, యూట్యూబ్ అనేది సెపరేట్ ఉంది. యూట్యూబ్కి కొన్ని పాలసీస్ ఉన్నాయి, ఆ పాలసీస్ అన్నీ మనకు తెలిసిన విషయమే. ఆ పాలసీస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, రీయూస్డ్ కంటెంట్ ఎలా పడుతుంది ఏంటని చెప్పి. ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్కి కూడా కొన్ని పాలసీస్ ఉన్నాయన్నమాట. ఆ పాలసీస్ ఏంటంటే యాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాలసీస్ ఉంటాయి, ఎలాంటి వెబ్సైట్స్ మీద వాళ్ళు యాడ్స్ వేయాలి. మీరు గూగుల్ యాడ్సెన్స్ అనేది జస్ట్ యూట్యూబ్ ఛానల్కి ఒక్కదానికి మాత్రమే అనుకోకండి, మీరు ఎలాంటి వెబ్సైట్ రన్ చేసినా, వేరేదో ర్యాండమ్ వెబ్సైట్ రన్ చేస్తున్నారు, దానికి కూడా మీరు గూగుల్ యాడ్సెన్స్ యూస్ చేసి యాడ్ ట్రాఫిక్ తెచ్చుకొని మీరు మానిటైజ్ చేసుకొని మనీ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ని మీరు వాడుకొని ఈ గూగుల్ యాడ్సెన్స్ని లింక్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేయొచ్చు, అది ఒక ప్రాసెస్ ఉంది. సో గూగుల్ యాడ్సెన్స్ ఏంటంటే మీ ఛానల్ అయినా సరే, మీది వెబ్సైట్ అయినా సరే, మీ ఛానల్ ఎలా ఉంది లేదా మీ వెబ్సైట్ ఎలా ఉందని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో ఇందులో మెయిన్ వాళ్ళు చూసే పాయింట్ ఏంటంటే, మీరు వాల్యూ యాడ్ చేయని కంటెంట్ కానీ మీ వెబ్సైట్లో కానీ మీ ఛానల్లో కానీ ఉంటే, లేదంటే మీరు ర్యాండమ్గా ఏదో వ్యూస్ కోసం మాత్రమే, ట్రాఫిక్ కోసం మాత్రమే మీరు చేస్తున్నారు వాల్యూ లేకుండా అన్నట్టు ఉంటే కనుక గూగుల్ యాడ్సెన్స్ అనేది మీకు సెకండ్ స్టెప్లోనే ఫెయిల్ అవుతుంది. యూట్యూబ్ రివ్యూకి వెళ్ళడం అనేది విషయం కూడా లేదనమాట. యూట్యూబ్లో రీయూస్డ్ కంటెంటా లేకపోతే మీ ఓన్ కంటెంట్ అనే విషయం పక్కన పెట్టండి. సో ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. కొంతమంది ఏంటంటే ర్యాండమ్గా ఏదో జరుగుతుంటుంది అనమాట. రోజు ఒక రైల్వే స్టేషన్కి వెళ్తారు, రైల్వే స్టేషన్లో ట్రైన్ వెళ్తుంది ఫాస్ట్గా, ట్రైన్ రికార్డ్ చేస్తారు అప్లోడ్ చేస్తారు, లేదా దానికి ఏదో మ్యూజిక్ యాడ్ చేస్తారు అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ డే రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఏరోప్లేన్ వెళ్తుంది, ఏరోప్లేన్ రికార్డ్ చేశారు అప్లోడ్ చేశారు. సో ఇది మీ ఓన్ కంటెంట్, మీరు మాత్రమే రికార్డ్ చేశారు. ఒకవేళ మీరు మ్యూజిక్ కూడా యూజ్ చేయలేదు అనుకోండి, వాయిస్ మీదే అవుతుంది, లేకపోతే ఆ రికార్డింగ్ కూడా మీదే అవుతుంది అనమాట. మీరు వాల్యూ దానికి ఏమీ యాడ్ చేయట్లేదు. యాజ్ ఇట్ ఈస్ అలాంటి వీడియోస్ మన యూట్యూబ్లోనే కాదు, లేకపోతే ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్లో చాలా ఉంటాయన్నమాట. సో మీరు ఆ వెబ్సైట్లో కానీ మీ ఛానల్లో కానీ మీరు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పెట్టట్లేదు. ఇది కొంచెం మైండ్లెస్ ఛానల్స్ అని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. లేదా ఫుడ్ ఉంటుంది, ఫుడ్ ఎవరో కూర్చొని ఫుడ్ బాగా తింటూ ఉంటారనమాట. ఇది వరకు మీకు పాలసీస్లో వచ్చిందనమాట, ఇలా తింటూ ఉంటే చిన్నపిల్లల వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి బాగా ఒబేసిటీ పెరిగిపోతుందని చెప్పి ఆ ఛానల్స్ని బ్యాన్ చేశారు. సో ఇలాంటి ఛానల్స్ కూడా జస్ట్ ఊరికే కూర్చొని తింటున్నారు అంతే, మీరేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మేము ఇది చేసుకున్నాం అది చేసుకున్నాం, ఇక్కడ చీప్గా ఉంటుంది, ఇక్కడ కాస్ట్లీగా ఉంటుంది, దీని టేస్ట్ ఎలా ఉందని రివ్యూ ఏమి యాడ్ చేయట్లేదు. మీరు కూర్చొని జస్ట్ తింటున్నారు అంతే, లేదా జస్ట్ ఏదో మేకింగ్ చేస్తున్నారా, మేకింగ్ తీసుకొచ్చి అప్లోడ్ చేస్తారు. సో దానివల్ల కూడా వాల్యూ అనేది ఏం లేదనమాట. అలాంటి ఛానల్స్ కూడా మానిటైజ్ అవ్వట్లేదు. గూగుల్ యాడ్సెన్స్ ఏదైతే ఉందో దాంట్లో రివ్యూ ప్రాపర్గా జరిగి మీ ఛానల్స్ డిమానిటైజ్ అవుతుంది అనమాట. అంటే మీ సెకండ్ స్టెప్ నుంచి మీరు ముందుకు వెళ్ళలేరు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీ కంటెంట్ని మీరు మార్చుకొని మళ్ళీ దానికి వాల్యూ ఏదైనా యాడ్ చేసి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వడమో, లేకపోతే ఇంకా అడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయడమో, అట్లాంటివి చేస్తే మీరు ముందుకు వెళ్ళగలుగుతారనమాట. మళ్ళీ మీరు ఛానల్ ఎలిజిబిలిటీ తెచ్చుకొని మళ్ళీ మీరు యాడ్సెన్స్ లింక్ చేసుకోవచ్చు. సో అది సెకండ్ స్టెప్లో ఎర్రర్ వస్తే ప్రాసెస్ ఎలా ఫిక్స్ చేసుకోవాలని. ఫస్ట్ ఎర్రర్ వచ్చిందంటే కనుక మీరు అంత కష్టపడి మీ ఓన్ కంటెంట్ అని మీరు ఫీల్ అయినా సరే ఫెయిల్ అవ్వడానికి రీజన్ అయితే ఇది ఉంటుంది. వాల్యూ లేని కంటెంట్ అసలు చేయకండి, ఫస్ట్ పాయింట్. సో దాని తర్వాత రీయూస్డ్ కంటెంటా కాదా అనేది నెక్స్ట్ స్టెప్. యూట్యూబ్ రివ్యూ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట, రీయూస్డ్ అయినా కాకపోయినా అసలు ఓవరాల్గా మీ సైట్ ఎలా ఉంది, అసలు చూస్తే ఏమొస్తుంది మీ సైట్ని ఆడియన్స్ చూస్తే, ట్రాఫిక్ రావడానికో, లేకపోతే జనాలు వచ్చి మీ వీడియోస్ చూస్తే యాడ్స్ ప్లే అవ్వడానికో వాళ్ళకి. ఎందుకంటే యాడ్స్ వాళ్ళు డబ్బులు ఇస్తారు, గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా యాడ్ని మీరు ప్రజెంట్ చేయండి అని చెప్పి డబ్బులు ఇస్తారనమాట. సో వాళ్ళ ఊరికి ఎవరి ఛానల్ మీద, వాళ్ళ ఛానల్ మీద యాడ్స్ వేయలేరు కదా. సో దానికోసం సెకండ్ స్టెప్లో ఎర్రర్స్ అయితే చాలామందికి వస్తున్నాయి, చూసుకోండి. సో దీనిలో థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ నేను చెప్పా కదా ఆల్రెడీ ఇలా మైండ్లెస్ కంటెంట్ క్రియేట్ చేద్దని చెప్పి. ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూస్ మాత్రమే, అంటే మీరు వ్యూస్ని ప్రమోట్ చేస్తున్నారు, ఏదో ర్యాండమ్గా వ్యూస్ని ప్రమోట్ చేస్తున్నారు, అంటే రండి రండి ఇక్కడికి రండి రండి అని చెప్పి మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే కొన్ని ఛానల్స్ కిందకి వెళ్ళి, ఈరోజు నా బర్త్డే, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్ చేయండి, నా వీడియో వాచ్ చేయండి అని చెప్పి ఆ వ్యూస్ కోసం కొంతమంది చేస్తూ ఉంటారు అనమాట. ఆర్గానిక్గా మీ వీడియోని తీసుకెళ్లకుండా ఇలా ర్యాండమ్గా ట్రాఫిక్ సోర్సెస్ నుంచి మీకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వచ్చినా, లేదా మీరు వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమే ఛానల్ రన్ చేస్తున్నా,
సో ఈ పాయింట్ కొద్దిగా తిన్ని బౌండరీ మీద ఉంటుంది అన్నమాట. అందరూ వ్యూస్ కోసమే, అందరూ సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తారు, అది తప్పంటలేదు. కాకపోతే మీ కంటెంట్ని మీరు ముందు పెట్టుకొని దానికోసం వ్యూస్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం కోసం మీరు ముందుకెళ్ళడం అనేది తప్పులేదు. అలా కాకుండా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, నాకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రమే ఉంది, ఇంకా ఏ కంటెంట్ లేదు. మీరు వాల్యూ ప్రొవైడ్ చేయకుండా డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్ని కానీ లైక్స్ని కానీ ఎక్స్పెక్ట్ చేశారంటే కనుక అప్పుడు కూడా యాడ్సెన్స్ అనేది మీకు అప్రూవ్ అవ్వదు అనమాట. సెకండ్ స్టెప్లో ఎర్రర్ రావడానికి అదొక మెయిన్ రీజన్ ఉంది. సో ఈ యాక్టివిటీ కానీ, అంటే ఇంప్రాపర్ యాక్టివిటీ కానీ జరిగినా, లేకపోతే ఫస్ట్ నేను చెప్పినట్టు ఆ మైండ్లెస్ ఛానల్స్ కానీ అట్లాంటివి చేసినా సరే మీది సెకండ్ స్టెప్లో ఎర్రర్ వచ్చి అసలు ముందుకు వెళ్ళదు అనమాట, మీ ఓన్ కంటెంట్ అయినా సరే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఛానల్స్ ఈ మధ్య కాలంలో 2024లో ఇది చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది అనమాట, ఎందుకంటే ఎలాంటి స్పామ్ కంటెంట్ ఎక్కువైపోయింది యూట్యూబ్లో, దాన్ని ప్రివెంట్ చేయడానికి యూట్యూబ్ చాలా మెజర్స్ తీసుకుంటుంది. సో జాగ్రత్తగా ఉండండి, మీ ఓన్ కంటెంట్ అయినా సరే మీరు ఏం వాల్యూ ఇస్తున్నారు యూట్యూబ్కి లేదా యాడ్సెన్స్కి, యాడ్స్ వేసే వాళ్ళకి మీరు ఏం వాల్యూ ఇస్తున్నారు అనే పాయింట్ నోట్ చేసుకుని పెట్టుకోండి. దాన్ని బట్టే మీ ఛానల్ రన్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఈ పాలసీస్ అనేవి ఖచ్చితంగా తెలుసుకునే ముందుకెళ్ళాలన్నమాట. మీకు ఈ విషయం అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది, మీ గ్రోత్కి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్, బై బై.